వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో జిల్లా కౌడిపల్లి మండలం తునికి రైతు వేదికను నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే చిరుమల మదన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తునికి నల్లపోచమ్మ ఆలయం వద్ద తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జిల్లా మహాసభ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డిని నాయి సంఘం నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. సమస్యల పరిష్కారం కొరకు దాన్ని అభినందిస్తున్నాం. మరి గ్రామాలకు కూడా మన దేశ ముఖ్యమంత్రి గారు ఈ రాయితీలు కూడా ప్రకటించడం జరిగింది. కార్యక్రమంలో మరి వారందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా అందరూ కూడా మరి నాకు ఒక డిసిప్లిన్ అయితే అది కూడా నేను తప్పకుండా నర్సాపూర్ ప్రాంతానికి కాంటాక్ట్ చేస్తున్నాను కూడా అని బట్టి అందిస్తున్నాను. మెదక్లో మొన్న ల్యాండ్ కావాలని జిల్లా హెడ్ క్వార్టర్ అని అన్నారు. తప్పకుండా నేను అప్లై దేవేంద్ర రెడ్డి గారికి పద్మారెడ్డి గారికి చెప్పి మరి ఇవ్వాలని కూడా చెప్పి రిక్మెండ్ చేయడం జరిగింది. తప్పకుండా మరి 8-10 రోజులలో నర్సాపూర్లో కూడా మీకు తప్పకుండా అక్కడ ల్యాండ్ ఇచ్చి ఒక 11 ఎకరాల మీరు అందరు కోరుకుంటే అన్ని కులస్తులకు కూడా ఇస్తున్నాం. 36 ఎకరాల ల్యాండ్ ఉన్నది అక్కడ. దాంట్లో భాగంగా మీ అందరిని కూడా డిజిటల్ సర్వే 2-3 రోజుల్లో చేపించి దాంట్లో 9 బ్రాహ్మణ్స్ కూడా ఇప్పించి దాన్ని కట్టివేయడానికి కూడా ఒక 10 లక్షలు సంఖ్య చేపించి నాకు తప్పకుండా చేపిస్తానని కూడా మీకు అందరికి మేము గట్టిగా హామీ ఇస్తున్నాం.